అందరికీ నమస్కారం అండి. చోడవరంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీ బిర్లంగి రామనారాయణ గారు లక్ష మొక్కలు నాటే కార్యక్రమాన్ని గత వారం రోజుల కిందట శ్రీకారం చుట్టడం జరిగింది. చోడవరంలో పలు ప్రాంతాల్లో కూడా ఈ మొక్కలు గణేష్ డిఫెన్స్ అకాడమీ మరియు స్థానిక యువత ఆధ్వర్యంలో చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు గజపతి నగరం సచివాలయం పంచాయతీ సెక్రటరీ యశ్వంత్ గారి ఆధ్వర్యంలో అక్కడ స్థానిక నాయకులు ఎక్స్ సర్పంచ్ అయినటువంటి మల్లా శ్రీనివాసరావు గారి ప్రోత్సాహంతో ఇక్కడ ఫారెస్ట్ రేంజ్ డిప్యూటీ ఆఫీసర్ రాజగోపాలరావు గారు ముఖ్య అతిథిగా వచ్చి ఈరోజు ఇక్కడ మొక్కలు నాటడం జరిగింది. అలాగే చోడవరం పరిసర ప్రాంతాల్లో ఇవి ఆదర్శంగా తీసుకుని మిగతా ప్రాంతాల్లో కూడా యువత ముందుకు వచ్చి ఈ మొక్కలు నాటడం అనేది ఒక ఛాలెంజింగ్గా తీసుకొని ఆ ప్రాంతాల్లో సుమారుగా కనీసం 100 మొక్కలు నాటి అందరికీ సస్యశ్యామలంగా ఉండే విధంగా పర్యావరణం సమతుల్యత వచ్చే విధంగా మనం మొక్కలు నాటగలిగినట్టయితే ముఖ్యంగా ఉసిరి మారేడులు వంటి మొక్కలు నాటడం వల్ల ఆయుర్వేదికంగానూ పనిచేస్తుంది మరియు పర్యావరణాన్ని సమతుల్యం ఉంచడం కూడా జరుగుతుంది. ఈరోజు సచివాలయం దగ్గర సార్ కొన్ని మొక్కలు నాటి ప్రజలకి ఒక సందేశం అయితే ఇవ్వడం జరిగింది. దయచేసి ప్రజలందరూ మొక్కలు నాటండి, మాస్క్ ధరించండి. మొక్కలు నాటడం ద్వారా పర్యావరణాన్ని సమతుల్యం చేయవచ్చు, మాస్కులు ధరించడం ద్వారా కరోనాకి దూరంగా ఉండవచ్చని కోరుకోవడమైంది. దయచేసి యువత అందరికి ఇదే ఛాలెంజ్. చోడవరం పరిసర ప్రాంతాల్లో మొక్కలు ఉచితంగా ఇవ్వడానికి ఫారెస్ట్ రేంజర్ గారు సిద్ధంగా ఉన్నారు. మీరు మొక్కలు మీ దగ్గర మేము తీసుకొస్తాం, మొక్కలు నాటడమే తరువాయి. జై హింద్. బియ్యాన్ని మనిషి కదా మీ చల్లెచ్చి ఒకటి అనిపిస్తారు.